చెప్తారు మీరేం చెప్తారు సుందర శర్మ గారు ఈ ఈ యాత్ర రాజకీయ యాత్ర అని హైకోర్టు మీరు మీరు ముందు నుంచే చెప్తున్నారు ఇప్పుడు హైకోర్టు అదే చెప్పింది మీరు దండయాత్ర అన్నారు రాజకీయ యాత్ర అన్నారు తర్వాత వచ్చి ఫేక్ రైతులు అన్నారు వీటన్నింటికి మీ వాదనకు ఒక బలం చేకూరిందని అనుకుంటున్నారా బీజేపీకి కూడా మీరు ఆన్సర్ చేయాలి ఇదే అంశంలో ఈశ్వర్ గారు మీకు ప్యానెల్లో ఉన్న ప్రసాద్ రెడ్డి గారికి నాగభూషణ్ గారికి నమస్కారం నమస్తే మేము మొదటి నుంచే చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఎలక్షన్స్ టైంలో కూడా ఎలక్షన్ టైంలో కూడా ఎన్డిటివి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అక్కడే నుంచి రెండు ముఖ్యమంత్రి అయితే రాజధాని అమరావతి అయినా అని అడిగినప్పుడు నువ్వేం చేస్తావు ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఇంటర్నేషనల్ స్కామ్ ఇది ఇంటర్నేషనల్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు ముందుగానే తన వాళ్ళందరికీ కూడా ఇచ్చుకున్న తర్వాత చేసినటువంటిది ఇది అని క్లియర్ గా ఆయన ఆ రోజునే చెప్పడం జరిగింది అదే ఇవాళ మనం చెప్తున్నాం దాన్నే ఆ రోజున ఉన్నటువంటి సిపిఐ రామకృష్ణ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ చెప్పారు చెప్పిన తర్వాతన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి సిఐడి వేసిన తర్వాత లేదా కొన్ని వీటిల్ వాట ప్రభుత్వానికి తెలిసింది తెలిసిన తర్వాత మాత్రమే దీన్ని అందరినీ కూడా ప్రజల ముందుకు తీసుకుని వచ్చాం దానికి సమాధానం ఇవ్వకుండా దానికి అది జరగలేదు అని చెప్పకుండా వాళ్ళు మిగతా వ్యవస్థని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి శాస్త్రాలన్నింటినీ ఉపయోగించుకుంటూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారే తప్ప ఇంకేమి కాదు ఇంకొకటి ఇప్పుడు మా నాగభూషణం గారు చెప్తున్నారు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు అని తప్పది ఏ రోజున కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రభుత్వానికి ఇస్తున్నారని చెప్పలా నన్ను చూసి ఇస్తున్నారు నన్ను చూసి ఇస్తున్నారు సీనియారిటీ బానే ఉంటుంది అది ప్రచారం చేసుకోవడానికి ఇచ్చారు ఆయన ఏదైనా ఆయన ఓన్ అని లేండి అది అలవాటు అయిపోయింది ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అది ఒక మంచి పాయింట్ దొరికింది ఆయన ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాఘభూషణ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ప్రభుత్వానికి కనుక ఇచ్చినట్లయినట్టయితే అయితే చట్టాన్ని ఏ రకంగా తీసుకుని వస్తుంది ప్రభుత్వం అసలు యాక్చువల్ గా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా ఇవాళ మన జిల్లాల కింద చేశాం ఇరవై ఆరు జిల్లాలు చేశాం ప్రభుత్వం ఒక ముప్పై రోజుల పాటు ప్రజలకి అవకాశం ఇచ్చింది మీకు ఏమన్నా ఇవి ఉండేటట్లయితే మాకు తెలియజేయండి అని చంద్రబాబు అట్టా ఏమన్నా చేశాడా ఇది అమరావతి పెడుతున్నానని చెప్పలేదే విజయవాడలో రాజధాని అని చెప్పారు విజయవాడలో రాజధాని అని చెప్పాడే తప్ప అమరావతి అనేటువంటిది ఆ రోజు వరకు రాల తర్వాత రామోజీరావు గారు చెప్పిన తర్వాత అమరావతి అనేటువంటిది తీసుకుని వచ్చాడు కాబట్టి విజయవాడ మధ్య వస్తుందని అనుకుంటున్నారు ప్రజలు విజయవాడలో వస్తుందని అనుకుంటున్నారు గుంటూరులో వస్తుందని అనుకుంటున్నారు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని చెప్పననుకుని పక్కదారి పట్టించి ఒక రకమైనటువంటి ఇవే అడగట్లేదు పార్టీలు ఇవేవీ అడగట్లేదు మీరు అడిగిన మీరు రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏవి కూడా మిగతా పార్టీలు అడగట్లేదు యాత్రకు మద్దతు ఇస్తున్నాం రైతులు భూములు ఇచ్చారు వారికి అన్యాయం చేయకూడదు వారికి అన్యాయం జరగకూడదు ఇదే కదా ఇప్పుడు బీజేపీ అయినా జనసేనైనా కమ్యూనిస్టులు అయినా ఇవాళ మేమేం చెప్తున్నామంటే డెఫినెట్ గా నిజమైనటువంటి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం చేస్తుంది మళ్ళా చెప్తున్నా నిజమైనటువంటి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయం చేస్తుంది మరి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్ మీరు ఒక్క నిమిషం ఇప్పుడు ఏదైతే ఇవాళ యాత్ర జరుగుతా ఉన్నదో ఇందాక మా నాగభూషణ్ గారు చెప్తున్నారు గుడివాడ వెళ్ళేసరికి కొడాలి నాని గారు అంటే గుడివాడ వెళ్ళంగానే కొడాలి నాని గారు చూడంగానే తొడలు కొట్టాలనిపించిందా ఏమంటే తొడాల కొట్టాలనిపించిందా మీరు పాదయాత్ర చేస్తుంది రైతులా లేకపోతే రైతుల ముసుగులో ఉన్నటువంటి వేరే వాళ్ళ రైతులైతే రైతులైతే ఆ పని చేయరే రైతు ఎప్పుడు కూడా తన యొక్క కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి నాకు న్యాయం చేయండి అని ప్రభుత్వాలు అడుగుతారే తప్ప తొడలు కొట్టడం బూతులు తిట్టడం కార్ల పైన ఎక్కటం ఇవన్నీ రైతులు చేయరే ఈ ప్రపంచ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మొన్న రైతులు కూడా అక్కడ చేశారు కదా ఫామ్ లాస్ మీద ఎక్కడ ఏ రైతు కూడా తొడలు కొట్టలేదే శాంతియుతంగానో ఏదో మొత్తం మీద కింద కూర్చున్నారే తప్ప వాళ్ళు ఏం చేయలేదే మరి అటువంటిది మీరు ఇప్పుడు అక్కడ తొడలు కొట్టటాలు లేకపోతే బూతులు తిట్టటాలు కొడాల నాని గారికి నియోజకవర్గానికి వెళ్ళంగానే ఇవన్నీ చేస్తున్నది వాళ్ళ నిజమైన రైతులా లేకపోతే రైతుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళ అని చెప్పిన మేము ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నాయి